ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. దేవాలయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఆరవదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం భీమశంకరం. సాక్షాత్తు పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిచ్చే ఈ క్షేత్రం పూణే జిల్లాలో కెట్ తాలూకాలో ఉంది. భీమశంకరం ప్రాశస్త్యమేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహం డాకిని శాకినికా సమాజే నిషేవ్యమానం పిసితాశనైశ్చ సదైవ భీమాది ప్రద ప్రసీదం తం శంకరం భక్తిహితం నమామి అంటూ పరమేశ్వరుని నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం భీమశంకరం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఆరవదిగా శివక్షేత్రాలలో విశిష్టమైందిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు మహాదేవుడు జ్యోతిర్లింగ రూపంలో భీమశంకర నామధ్యేయంతో దర్శనమిస్తున్నాడు. భీమశంకర క్షేత్రం సహ్యాద్రి పర్వత సానువుల్లో పూణేకు 127 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహిమాన్విత క్షేత్రం పూణే జిల్లాలోని ఖేడ్ తాలూకాలో భీమానది ఒడ్డున భావగిరి గ్రామంలో ఉంది. మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే. అత్యంత మహిమాన్వితమైన ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవడానికి పూణే వరకు బస్సు లేదా రైలులో వచ్చి అక్కడ నుంచి బస్సులో నేరుగా ఇక్కడికి చేరవచ్చు. భీమాసురుడనే రాక్షసుడి పేరు మీద ఇక్కడి స్వామివారు వెలిసినట్లు చెబుతారు. అలాగే భీమానది ఇక్కడే పుట్టడం వల్ల ఇక్కడ కొలువైన లింగానికి భీమశంకర లింగమని పేరొచ్చినట్లు చెబుతారు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాల నేపథ్యంగా ఉన్న ఈ దివ్యక్షేత్ర శోభ వర్ణనాతీతం. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాల నేపథ్యంగా అలరారుతున్న ఈ క్షేత్రం భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతనిస్తుంది. ఓ అనిర్వచనీయమైన అనుభూతిని సొంతం చేసే స్వామివారి ఆలయం ప్రకృతి వనాల నడుమ పాతాళంలో దర్శనమిస్తుంది. అల్లంత దూరము నుంచే ఆలయ గోపురం దర్శనమిస్తుంది. నల్లటి రాతితో నిర్మించిన ఈ గోపురం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. భీమశంకర ఆలయం అతి పురాతనమైనది.
13-14 శతాబ్దాల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి జరిగినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. అడుగడుగున ఆధ్యాత్మిక శోభతో అలరారే ఈ దివ్యాలయం నిత్యం వచ్చిపోయే భక్తులతో సందడిగా ఉంటుంది. భీమశంకర్ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో నాగారా పద్ధతిలో పీష్వాల దివాన్ అయిన నానా పడ్నివీస్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తు శకం 1437లో చిమన్జీ అంతజీ నాయక్ అనే భక్తుడు సభా మండపాన్ని నిర్మించాడు. భీమశంకరుని ఆలయాన్ని హేమాడ్ పంథీ పద్ధతిలో నిర్మించారు. మందిరాన్ని దశావతార ప్రతిమలతో అలంకరించారు. ప్రధానాలయ ప్రాంగణం కుడివైపు భాగాన మోక్షకుండం దర్శనమిస్తుంది. దీనికి సమీపంలో సర్వతీర్థకుండం ఉంది. ఈ సర్వతీర్థకుండంలోని భక్తులు ఒకప్పుడు స్నానాధికారులు చేసేవారు. ఈ సర్వతీర్థకుండంలో ఓ పక్క వినాయకుని ప్రతిమ ఉంది. రఘునాథ్ పీష్వా అనే భక్తుడు ఇక్కడ దీనిని తవ్వించాడు. ప్రధానాలయ ప్రాంగణమంతా నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ప్రధానాలయానికి ముందు భాగంలో 2 నంది విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. అలనాటి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా ఇవి దర్శనమిస్తాయి. ఈ మూర్తులకు సమీపంలో దీపస్తంభం ఒకటి ఉంది. విశేష పర్వదినాలలో ఈ దీపస్తంభాన్ని ద్వీపాలతో అలంకరిస్తారు. దీనికి సమీపంలోనే శనిదేవుని మందిరం ఉంది. ఈ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు శనిదేవుణ్ణి మనస్సావాచ దర్శిస్తారు. నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అంటూ శనిదేవుణ్ణి మనసారా కొలుస్తారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ. గర్భాలయానికి ముందున్న మండపంలో స్వామివారికి ఎదురుగా మరో నంది విగ్రహం ఉంది. దీనికి సమీపంలోనే తాబేలు మూర్తిని భక్తులు దర్శించుకుంటారు. మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. గర్భాలయానికి ముందు కుడివైపు భాగంలో భైరవనాథుడు దర్శనమిస్తాడు. అలాగే ఎడమవైపు భాగంలో విఘ్న వినాయకుడు కొలువు తీరాడు. ఇక్కడ మహదేవుడు కొలువై ఉండడానికి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం భీమాసురుడు తన తండ్రి కుంభకర్ణుడి మరణానికి కారకుడైన శ్రీహరిని అతని భక్తులను మట్టుబెట్టాలని కంకణం కట్టుకుని బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ నుంచి వరం పొందాడు. అనంతరం వరమదాంధుడై భీమాసురుడు దేవలోకం మీదికి దండెత్తి దేవేంద్రుణ్ణి ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తరువాత భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను మహర్షులను బాధించాడు. ఆ కాలంలో కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. భీమాసురుడు అతనిపై దండెత్తి అతనిని కారాగారంలో బంధించాడు. శివభక్తుడైన సుదక్షిణుడు కారాగారంలోనే మట్టితో ఒక లింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పూజించేవాడు.
భీమాసురుడు ఈ పరిస్థితిని తట్టుకోలేక శివలింగాన్ని అంతమొందించాలని తన కత్తినెత్తి శివలింగాన్ని నరకబోయాడు. అంతలో శివలింగం నుండి శివుడు ఆవిర్భవించి ఆ రాక్షసుని భస్మం చేశాడు. సుదీక్షిణుడు భక్తి పార్యవశ్యంతో శివుని పాదాలపై పడి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతించాడు. అనంతరం భీమాసురుని తల్లి కర్కటి మహాదేవుని కాళ్ల మీద పడగా స్వామి దర్శనమిచ్చి ఆమె అభిష్టం మేరకు భీమాసురుని నామధేయంతో జ్యోతిర్లింగ రూపంగా వెలిశాడు. భీమాసురుడి తల్లి అభీష్టం మేరకు శివుడు భీమాసురుడి పేరు మీదుగానే జ్యోతిర్లింగంగా ఇక్కడ వెలిసినట్లు తెలుస్తోంది. గర్భాలయంలో ఉన్న భీమశంకర జ్యోతిర్లింగ దర్శనం పూర్వజన్మల పుణ్యఫలమే కాదు, సర్వపాపహరణంగా భక్తులు భావించి నీరాజనాలు అర్పిస్తారు. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే స్వామివారి లింగంపై ఒక కత్తిఘాటు దర్శనమిస్తుంది. వరమదాంధ్రుడైన భీమాసురుడు చేసిన కత్తిఘాటుగా దీనిని చెబుతారు. భక్తులు భీమశంకర లింగాన్ని భక్తితో దర్శించుకుని అంతులేని ఆధ్యాత్మికానందానికి లోనవుతారు. స్వామికిచ్చిన కర్పూర హారతిని కళ్ళకద్దుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. స్వామివారి భవ్యలింగానికి సమీపంలో కమలజామాత కొలువుదీరి ఉంది. ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవతా మందిరాలను దర్శించుకొని తరిస్తారు. ఆ విశేషాలేంటో చూడండి. భీమశంకర ఆలయానికి సమీపంలో దట్టమైన అడవిలో భీమానది ఉద్భవ క్షేత్రముంది. భీమానది ఇక్కడి నుంచే పుట్టిందని చెబుతారు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యక్షేత్రాన్ని భీమానది ఉద్భవ స్థలంగా చెబుతారు. భీమశంకరుని ఆలయానికి సమీపంలో ముందు భాగంలో కమల్జా మాతా మందిరం దర్శనమిస్తుంది. ఇక్కడ పార్వతీ మాతను కమల్జా మాతగా పిలుస్తారు. గర్భాలయంలో కమల్జా మాత దర్శనం సర్వైశ్వర్య ప్రదాయకమే కాదు, సర్వశుభప్రదంగా భక్తులు భావించి కైమూర్పులర్పిస్తారు. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే అమ్మవారి దర్శనం వల్ల మనోవాంఛాసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. భీమశంకర దివ్యక్షేత్రం కొంకన్ ప్రాంతంలో ఉంది. అడుగడుగు విశాలంగా పరుచుకున్న ప్రకృతి అందాలతో భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కొంకణ్ ప్రాంతం నుంచి ఈ క్షేత్రానికి కొండల మీదుగా వచ్చే సౌకర్యం కూడా గతంలో ఉండేది. అభిరుచి ఉన్న పర్యాటకులు ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చి భీమశంకరుణ్ణి దర్శించుకునేవారు. ఈశానాయ నమస్తుభ్యం.
ఓ అపూర్వమైన ఆధ్యాత్మికానందాన్నిచ్చే పురాతన క్షేత్రం భీమశంకరం. ఈ క్షేత్రంలోని భీమశంకర లింగ దర్శనం సర్వాభీష్ట సిద్ధిప్రదం. సర్వే జనా సుఖినోభవంతు. శ్రీ చాముండా ప్రేరితేన రచితం మంగళాస్పదం తస్యాభీష్ట ప్రదం శంభో యః పఠేన్మంగళ. భక్తులు అడిగిందే తడవుగా వచ్చి అక్కున చేర్చుకునే మహాదేవుడు భీమశంకరుడు. ఆ దేవదేవుని కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం. మరో దేవాలయ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.